വരപ്രസാദ മാത. ప్రస్తుతం మనం పొందే వరప్రసాదాలు ఏవైనా సరే మరియమాత ద్వారా కానీ లభింపవు. క్రీస్తుని ద్వారా కానీ తండ్రి వద్దకు వెళ్ళలేము, అలాగే మరియమాత ద్వారా కానీ క్రీస్తు దగ్గరకు వెళ్ళలేము. క్రీస్తు మన కోసం తండ్రికి మనవి చేసినట్లే ఆ తల్లి మన కోసం క్రీస్తును మనవి చేస్తుంది. ఈ లోకంలో జీవించినప్పుడు క్రీస్తు శిష్యులను ఆదరిస్తూ వచ్చిన తల్లి నేడు మోక్షంలో ఉండి మాత్రం మనలను మర్చిపోతుందా? మర్చిపోదు, మన కోసం మనవి చేస్తుంది, వరప్రసాదాలను ఆర్జించి పెడుతుంది. మరే మాత, వరప్రసాదాల మాత ఎలా అయిందంటే ఆమె మన రక్షణలో తోడ్పడింది. రక్షణ ద్వారా క్రీస్తు మన పాపాలను పరిహరించి వరప్రసాదాలను ఆర్జించి పెట్టాడు. ఇక రక్షణ ఫలితమైన వరప్రసాదాలను ఆర్జించడంలో క్రీస్తుకు తోడ్పడిన మరియమాత ఆ వరప్రసాదాలను పంచిపెట్టడంలో కూడా తోడ్పడుతుంది. పునీతులు మనకు ఏదో ఒక వరప్రసాదాన్ని ఆర్జించి పెట్టగలరు, కానీ అన్ని వరప్రసాదాలను ఆర్జించి పెట్టలేరు. మరియమాత మనకు ఏ వరప్రసాదాన్నైనా సంపాదించి పెట్టగలదు. అన్ని వరప్రసాదాలు ఆమె ద్వారానే కానీ లభించవు. కనుక పునీతులు కూడా ఆమె ద్వారానే కానీ మనకు ఆయా వరప్రసాదాలు ఆర్జించి పెట్టలేరు. ఆమెకు మనకు సహాయం చేయాలనే కోరిక ఉంది, శక్తి ఉంది. అందుచేత మన తరఫున మనవి చేసి తీరుతుంది. ఈ మనవి కూడా మన రక్షణానికి వ్యతిరేకంగా ఉండదు. అందుచేత ప్రభువు ఆమె కోరికను తప్పక తీరుస్తాడు, వెంటనే తీరుస్తాడు కూడా. మరియమాత మనలను జ్ఞాన జీవితానికి ప్రసవించింది. ఇలా పుట్టిన బిడ్డలమైన మనలను ఆ తల్లి తన వరప్రసాదాలతో పోషిస్తుంది. కావున ఆ తల్లి మీద మనకు ఎంతైనా నమ్మకం ఉండాలి. బిడ్డకు తల్లి పట్ల వలె, పనికత్తెకు యజమానురాలి పట్ల వలె మనము మరియమాత పట్ల నమ్మకంతో జీవిస్తుండాలి. మన అయోగ్యతను ఆమె యోగ్యత పూరిస్తుంది, మన అశక్తతను ఆమె శక్తి సవరిస్తుంది. కనుక మన అక్కరలన్నీ ఆ తల్లి ద్వారా దేవునికి విన్నవించుకోవాలి. అడగందే అమ్మైనా పెట్టదు. మనం బిడ్డల్లాగా ఆ తల్లి చెంతకు పరిగెత్తాలి. మన అవసరాలను ఆ తల్లికి విన్నవించుకుని ఆమె సహాయం అడగాలి. మన అయోగ్యతను తలంచుకుని భయపడకూడదు. బిడ్డల దౌర్భాగ్యం ఎంత గొప్పదో అంత జాలితో తల్లి వాళ్లను ఆదరిస్తుంది కదా. మరియమాత మనకు రకరకాల వరప్రసాదాలు ఆర్జించి పెడుతుంది, కానీ ఆమె ఇచ్చే ప్రధాన వరప్రసాదం క్రీస్తే. మరియమాత క్రీస్తనే పండ్లను కాసిన ద్రాక్ష తీగ, క్రీస్తనే వెన్నువేసిన గోధుమ పైరు. ఈ గోధుమాపం, ఈ ద్రాక్షరసం మన పూజలో క్రీస్తుగా మారిపోతాయి. కనుక ఆ తల్లి ప్రతిరోజు మనకు క్రీస్తనే భాగ్యాన్ని ప్రసాదిస్తుండాలని వేడుకుందాం.